మగాలని వేతికి పట్టుకొని సైనెట్ ద్వారా చంపుతోంది. ఇలాంటి అమ్మాయిల కొందరు ఉన్నప్పుడే ఈ సమాజం పురోభివృద్ధి చెందుతుంది. బాధించబడ్డ మహిళల కోసం పోరాడే తనని చట్టం శిక్షించాలనుకుంటే ఆమె కోసం మనం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు. కానీ మహిళలందరికీ దేవత లాంటిది. మహిళా సంఘాల ద్వారా సపోర్ట్ ఇద్దాం. మీ ఆయన దుబాయ్ వెళ్ళాడంటే కదా, రావడానికి రెండు మూడు మాసాలు పడుతుందా? ఇక్కడే ఉన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మొగుడు ఇక్కడే ఉన్నాడంటుంది, కానీ ములక్కాడ కొనుక్కుండా వెళ్తుందా? అన్నా ఓసారి మన సెల్ అన్నా, ఫోన్ చేసి ఇచ్చేస్తాను. ఎర మెంటల్ బెల్ల కొట్టి సెల్ అడుగుతావా నిన్ను? బెదిరిస్తావా? ఇప్పుడు నీకుందలే. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు? ఎంత ధైర్యం నీకు నన్ను కట్టుమురుగ పోలీసులు చేస్తారండి, వీటికి తెలియకుండా ఉండదు. బాత్రూమ్
ఏమిటో తెలియటం లేదు, వెళ్ళి చూద్దామండి. సార్ ఏం సార్ ఆ భాష? అది బాంబయ్యా. వాళ్ళు శివాలయం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆఫీసర్ కారు బాంబు పెట్టారు, వెంటనే బయలుదేరండి సార్. సరే సార్, తొందరగా బయలుదేరండి. ఏమిటయ్యా వస్తున్నారు సార్? ఒక టీమే బయలుదేరింది. స్వామి సుబ్రహ్మణ్య, నువ్వు బయట ఉన్నావో లోపల ఉన్నావో తెలియదు, బయట ఉంటే నిన్ను కూడా లేపేస్తారు భద్రం స్వామి. దీన్ని చూసి షాక్ అయ్యారా? ప్రసాదం అయిపోతుందేమో. ఏంటి సార్ కేక్ చూసి భయపడ్డారు? భయమా నాక? ప్రజల కోసం. ఏయ్ రావే. నువ్వు ముందు తిను, ఆ తర్వాత నేను తింటాను. తిను. ధైర్యంగా భోంచేయండి సార్, మీరేమి చావరు. ఏమన్నా? అదే సార్, భోజనంలో సైనైడ్ కలపలేదని చెప్తున్నారు. భోంచేయండి. ఏంటి సార్ ఈవేళ పేపర్ చూడలేదా? సైనెట్ పార్టీ జాగ్రత్త. అమ్మా తల్లి తెలియ కొట్టాను, వెళ్ళమ్మా. ఆ మాత్రం భయం ఉండాలి. కావాలంటే ఈ పాప్కాన్ తిని చూడండి. దీంట్లో సైనైడ్ కలిపినా కలిపెట్టుంది. అయ్యా